నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతుంది. అది మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. కేటీఆర్ అలాగే మల్లు బట్టు విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఫోటో వైరల్ అవుతుంది. తాజాగా కేటీఆర్ని ఈ ఇద్దరు కలిశారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవానికి ఆ ఫోటో ఇప్పటిది కాదు. 2019 ఫిబ్రవరిలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో పద్మారావు గౌడుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని చెప్పి ఆయనే సిఎల్పి కార్యాలయానికి వెళ్ళి కేటీఆర్ వారితో మాట్లాడినట్లు మనకి దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎందుకనంటే అది తాజాగా జరిగింది. ఏదో చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కేటీఆర్ని కలవటం ఆసక్తికరంగా మారింది అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అది వాస్తవంగా ఇప్పటిది కాదు. ఎందుకంటే 2019 అప్పుడు జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అన్న దాని మీద కేటీఆర్కి ఆ బాధ్యత అప్పగించారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన సిఎల్పి హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను కూడా కలవాలి, వారితో చర్చించిన తర్వాత సభలో ఒక ఏక తీర్మానం చేయాలి, డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో అన్ని పార్టీలు ఒకే మాట మీద ఉండాలి అన్న దాని మీద వారిని అభ్యర్థించడానికి అలా రిక్వెస్ట్ చేయడానికి కేటీఆర్ వాళ్ళని కలిశారు. అంతే తప్ప ఆ ఫోటోలో మాత్రం ఇప్పటిది కాదు, అది వాస్తవం లేదు, ప్రచారం జరుగుతున్నట్లు అనే దాని గురించి చెప్పడం కోసమే నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను.